Okay, dear Pearlvine partners, PVC Meta holder Landarki, Subakansal, sir. Redeem JS Kodam, Elan Swin Charu. Chalamani Maka team layers are current deep ilto farming Jesamu. And Ankuna Walu, Everetami, Chasin Alamuji 40-41 days I into you, Valandarki. Then BUCD, compulsory release index of Sari, second page level. Transaction down the suggest only. Compulsory release in day 40-41 days. Mikin the Uran occurred through referring to Matrum, Miku Padikante Equine, BSL release in day. It updated Chalman Chase much painter of B, deep with the farming gestion of Alakaina, PVC metal the farming gestion of Alakaina, 40-41 days that day, compulsory 10 BSL release in day. Made the late Jacunda reading day. Lazy double limit and a point solar national nine. Ninadiki, Monadiki, Ninadiki, points 7.29 inch. Sorry, 7. That is 7 point to that pain monarchy. 80 is the girl or no, 750 is the girl or no. And come your compulsory Mancochina BS Lino, Redim Chesconi, PVC Metagano, BS Lilgano, storage Chesconi. Chalamanjum team days are in PVC metal alana with Panamal Alikodaman and Naru. B. Deep into the composer chase in the sir. First time chase in the second time chase in the second time chase in the matram, will get one in his entity. Only first time Okasar chase in Alagamatram. 40-41 days key composer 10 BSC lochente. It observes the entity. Chalamanji much better any Malina of the Gutsiasana. Thank you, sir. Yaka, question with you, Mali. Pretty inland, sir. మీకు ఇప్పుడు ఇనానికి టైం లేకపోతే మన మన టీం వాళ్ళు యూట్యూబ్ లింక్ పెట్టారు. యూట్యూబ్ లింక్లో కంపల్సరీ వినండి. ఆ యూట్యూబ్ లింక్ నుంచి కూడా మన వేరే వేరే ఛానల్ వాళ్ళు మన యూట్యూబ్ వాళ్ళే రిలవెన్స్ సభ్యులే కొన్ని కొన్ని పార్ట్స్ తీసి మనకి మళ్ళీ కొత్తగా పెడుతున్నారు. ఇబ్బంది ఏం లేదు, వినడం వల్ల మనకి నాలెడ్జ్ వస్తుంది, నేర్చుకుంటాం. వాళ్ళు ఏంది లేని రోజు చెప్పింది చెప్తున్నారు చెప్పింది చెప్తున్నారు అనుకుంటే మీరు కొన్ని పాయింట్స్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కొన్ని విషయాలు మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ సీడ్ ఫండింగ్ చేసి పీవీసీ మెటాల్తో సీడ్ ఫండింగ్ ఫార్మింగ్ చేసి డీపీలతో ఫార్మింగ్ చేసి సైలెంట్గా ఉంటే మాత్రం ఇప్పుడు రిడీమ్ ఆప్షన్ రిడీమ్లో వస్తుంది. రిడీమ్ నుంచి మళ్ళీ మనకి ఎలా ట్రస్ట్ వాలెట్లో డాష్ బోర్డ్ ఎలా చూసుకోవాలి, పీవీసీ మెటాల్ సారీ బిఎస్డిఎల్ నుంచి మన సీడ్ ఫండింగ్లకు ఎలా చూసుకోవాలి, అవి ఒక 10 ఉంటే రావు, హెవీగా వస్తేనే వస్తాయి. పీవీసీ మెటల్ మినిమం 10 ఉంటే రిడీమ్ చే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫస్ట్ వాలెట్కి. బిఎస్డిఎల్ కూడా 10 వస్తే మనము అక్కడ రిడీమ్ చేస్తే మన సీడ్ ఫండింగ్ వాల్యూలో సీడ్ వాల్యూ అని చూపిస్తుంది. స్టేకింగ్ కింద ఉంటుంది, అది కంపల్సరీ ఆపరేషన్. ఒకసారి అందరూ చెక్ చేసుకుంటారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. ఇది రిడీమ్ చేయడం ఆలోచన చేస్తే ఇప్పుడు బాధపడతారు సార్, ఫ్యూచర్లో కంపల్సరీ పడతారు, బాధపడతారు. పాయింట్స్ పాయింట్స్ విలువనే మనకి ఒక పీవీసీ మీటా వాల్యూ పక్కన పాయింట్స్ వస్తున్నాయి చూడు, అవి ఎంతో వాల్యుబుల్ సార్. మీకు ఎప్పటి ఈ వాల్యూ అనేది ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ఆ వాల్యూ అనేది మీకు లక్షల వేలల్లోనే ఉంటుంది. అందుకని టైం అనేది వెయిట్ చేయకుండా ట్రస్ట్ వాలెట్ ఆపరేట్ చేయడం నేర్చుకోండి. ప్రతిరోజు మీరు ఓపెన్ చేసి ఆన్ చేస్తుంటే ఆటోమేటిక్గా వస్తుంది సార్, లేకపోతే రాదు. ఒకసారి చేసి నాకు అన్ని వచ్చినప్పుడు పక్కన పెట్టేస్తే కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం. అలానే ప్రతిరోజు ప్రతిరోజు అంటే మీకు ఎన్నో పనికి మాలిన విషయాలన్నీ చూస్తూ ఉంటాం, ఫేస్బుక్ వాట్సాప్ అవి ఇవి. జస్ట్ ఒక 2 మినిట్స్ దీన్ని వాచ్ చేయండి, పెరలైన్ అకౌంట్ కూడా ఒక 2 మినిట్స్ ఓపెన్ చేసి చూసుకోండి, నష్టం ఏముంది. మనకి దీనిలో డబ్బులు వచ్చేదాన్ని నిర్లక్ష్యం చేయదు సార్. డబ్బులు రాని దానికి టైం కేటాయిస్తాం, కానీ డబ్బులు వచ్చేవాడికి ఎందుకు టైం కేటాయించడం అర్థమవుతుంది చాలా మందికి. క్రికెట్ వస్తుంది, అన్ని పనులు పని చేసి చూస్తాం మనము, మన కుటుంబాలు ఏమైనా డెవలప్ అవుతాయా. ఒక సినిమా రిలీజ్ అవుతుంది, మన పైసలు పెట్టుకొని చూస్తాం మనము, మన ఫ్యామిలీలు ఏమైనా డెవలప్ అవుతాయా. ఒక జాతరకు చెప్తారంటే వేరే వేరే చాలా ఉన్నాయి. మనము కేటాయించేది ఆదాయం వచ్చేదానికి కేటాయించాలి కంపల్సరీ. ఆదాయం రాకుండా మన జోబులోంచి పైసలు పోయేదానికి చాలా మంది సమయము డబ్బు అన్ని వెచ్చిస్తున్నారు సార్. అది మీ యొక్క జ్ఞానానికి వదిలేస్తున్నాం, ఎందుకంటే మనకి ఆదాయం వచ్చేదాన్ని కంపల్సరీ దానికి విడిచిపెట్టుకోవాలి.
వెతకాలి, దాన్ని అమ్మడివ్వాలి. ఆదాయాలు వచ్చేదాన్ని ఏదైనా సరే, ఎందుకంటే ఆదాయం వస్తే మనము మన ఫ్యామిలీని డెవలప్ అవుతాం కంపల్సరీ. ఆదాయం రాకుండా మనకు ఖర్చు అయ్యే దానికోసం గంటలు గంటలు వెయిట్ చేస్తాం, వందలు వందలు ఖర్చు పెడతాం. అది కాదు, మనకు ఆదాయం ఇచ్చేది పెర్లవైన్ ఇంటర్నేషనల్, మనకు ఆదాయం వచ్చేది ఈ పీవీసీ మిఠా. పీవీసీ మిఠాను సంపాదించుకున్న వాళ్ళు కోటిస్తారు సార్, పెర్లవైన్ డీపీలు కాదు. పీవీసీ మిఠాలు ఎన్ని వేలు సంపాదించుకుంటే, ఎన్ని వందలు సంపాదించుకుంటే, ఎన్ని పదవులు సంపాదించుకుంటే ఫ్యూచర్లో అన్ని లక్షలు అన్ని కోట్లు మన బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి. ఇది ఎవరు గవర్నమెంట్ ఇవ్వదు, లేకుంటే ఏ ప్రైవేట్ సెక్టర్ ఇవ్వదు, ఏ కంపెనీ ఇవ్వదు సార్. పెర్లవైన్ ఇంటర్నేషనల్లో పీవీసీ మిఠాని మనమే సంపాదించుకోవాలి, మనమే డెవలప్ చేసుకోవాలి. అలా డెవలప్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఫ్యూచర్లో కోటీశ్వరులు. ఇది మాత్రం పక్క. ఎందుకంటే ఒక పీవీసీ మిఠా వాల్యూ ఇప్పుడు మనకి 650 మన ఇండియన్ కరెన్సీలో ఉంది. ఇన్ ఫ్యూచర్లో ఇది వేలు లక్షలు దాటే అవకాశాలు 100% ఉన్నాయి. దాన్ని పసిగట్టగలిగితే చాలు సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 30 ఇయర్స్ బ్యాక్ మనకి రియల్ ఎస్టేట్లో అసలు భూములు కొనకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పట్లో హుషారుండి కొన్న వాళ్ళు ఇప్పుడు వేల కోట్లకు పడగలుగుతున్నారు. పీవీసీ మిఠా కూడా అంతే, దాని కాదు చిన్నగా ఉంది వదిలేస్తున్నాం. కానీ దీని పీవీసీ మిఠాని ఎవరైతే ఎక్కువ ఎండ్ చేయగలుగుతారో వాళ్ళు ఫ్యూచర్లో కోటేశ్వరులు సార్. ఫ్యూచర్ అంటే ఇది 100 రోజులు వేల రోజులు ఉండదు, జస్ట్ 6 మంత్స్లోనే దీని రూపం అనేది వస్తుంది. ఎందుకు నిర్లక్ష్యం చేసినామని అప్పుడు బాధపడతారు. పురుషాలు వాళ్ళు చాలా సంపాదిస్తున్నారు, మనకంటే నార్త్ వాళ్ళు ఎక్కువ పర్క్ చేస్తున్నారు సార్. వాళ్ళ వ్యాలెట్ లో వాళ్ళు పెట్టే స్క్రీన్ షాట్ చూస్తే మైండ్ బ్లో అయిపోతుంది. రోజుకు 10 BSDలు వస్తే మనం ఇవి అనుకుంటున్నాం. రోజుకి 100, 200 BSDలు వచ్చి క్రిటీరియా సెకండ్ థర్డ్ లోకి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే రోజుకి వాళ్ళకి 200 నుంచి 500 PVC BSD రిలీజ్ అవుతున్నాయి. తక్కువ ఇన్కమ్ లో ఎక్కువ పీవీసీ మెటల్లో సంపాదిస్తున్నారు. మనం కూడా సంపాదించాలంటే థీమ్ ఇది చేసుకోండి, థీమ్కి మోటివేషన్ చేయండి. వాళ్ళకి 1-4 సార్లు చెప్పండి. మేము కూడా మా టీంలో ఈరోజు సీడ్ ఫండింగ్ చేసినాం, ఫార్మింగ్ చేపించినాం, అలాగే పిల్లలైన అకౌంట్లు కూడా చేపించినాం. ప్రతి ఒక్కరూ ఇలా చేసుకుంటే టీం అనేది డెవలప్ అవుతుంది, మనం డెవలప్ అవుతాం, కింద వాళ్ళు కూడా డెవలప్ చేయాలి. మనం చేసి వదిలేయదు టీంని ఎప్పటికీ. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే బయట కాదు, పీవీసీ మెటల్ కానీ పెర్లవైన్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి కంపల్సరీ అర్థమయ్యే విధంగా చెప్పండి. ఆ చేసినాం వదిలేసినాం వాళ్ళు చూసుకుంటారంటే కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏదైనా ఈ విషయాల సమస్యలతో వస్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది చెప్తే వాళ్ళు 10 మందిని మోటివేషన్ చేస్తారు సార్, 10 మందిని తెచ్చుకుంటారు. అంతేగాని మనం చేసి వదిలిపెడితే మాత్రం మన టీం అనేది అక్కడే ఉంటుంది. టీం అనేది దినదిన అభివృద్ధి చెందాలంటే దీని దినదినము మనము ఇంప్రూవ్ చేసుకోవాలి, అది మన చేతిలోనే ఉంటుంది. కంపల్సరీ మీరు కంపల్సరీ వర్క్ అంటే ఏమిటి సార్? ఇది వినడం, ఇన్నది చెప్పడం అంతే. ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పగలిగితే చాలు, మనం దీనికి చాలా డెవలప్ అవుతాం. పెర్లవైన్ అకౌంట్ ఇప్పించి వాళ్ళకి మోటివేషన్ చేసి చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఆల్రెడీ పెర్లవైన్ ఉన్న వాళ్ళు మోటివేషన్ చేయడం ఈజీ, వాళ్ళు ఆల్రెడీ అకౌంట్ వేసుకుని ఉంటారు. కాబట్టి మీకు మీ డాలర్లు ఇండియన్ రూపీలు రావాలంటే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ట్రస్ట్ వ్యాలెట్ చేసుకోవాలి. ఒక 5,000-6,000 మీరు పీవీసీ మెటల్ పర్చేజ్ చేసుకుంటే మీకు వచ్చిన డీపీలు దీనిలో నుంచి మన ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవచ్చు. సింపుల్గా చెప్పండి, లోతు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమయ్యే విధంగా చెప్పండి. అందరికి ఒకే విధంగా అర్థం కాదు, కానీ మనం చెప్పే విధానంలో వాళ్ళ వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఒక విధంగా, చదువులేని వాళ్ళకి ఒక విధంగా కూడా చెప్పడం నేర్చుకోవాలి. అందరికి ఒకే విధంగా పాఠం చెప్తే అర్థం కాదు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. ఇదైతే మర్చిపోకండి, 40-41 డేస్లో చేసిన వాళ్ళందరికీ 10 BSDలు వచ్చి ఉంటాయి, కంపల్సరీ రిడీమ్ చేసుకోండి. కానీ నేను అది చెబుదామని అడ్వైజ్ చేశాను, కానీ ఎక్కువ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, వైట్ టీం అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.